हैप्पी वन चैनल को स्वागत इवेल मन इंस्टेंट रव दोस एला तैयार चेजी चटनी प्रिपेर चूँ मन एर्ली मॉर्निंग ब्रेकफास्ट फास्ट अव्वालना टिफिन एदी लेदने टाइम मन की ईजीगा मेथडी अंटे रव दोस इधी मन इंस्टेंट तैयार चेसुकुने पद्धति अन्नमाट मन मिक्सी जार कप्पु रव तीसुकुंटाम चूंडि दानिकि सरिपड़ 2 टी स्पून्स मैदा तीसुकुंटुन्नानु ओकेना 2 टी स्पून्स एमो गोधुम पिंडि तीसुकुंटुन्नानु ओके इवन्नी मीरु ट्रई चेयंडि चाला बागुंटुंदि ओके ఒక టీ స్పూన్ అదే బియ్యపు నోక పిండి ఉంటుంది కదా ఆ పిండి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఏంటంటే సోడా యాడ్ చేస్తున్నాను ఇది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే తొందరగా అయిపోద్ది కూడా దీనికి ఏంటంటే దోసలు బాగా రావాలంటే మనం ఇదేంటి పెరుగు యాడ్ చేస్తున్నాను దోసలు బాగా పర్ఫెక్ట్ వస్తాయనమాట దానికి సరిపడా salt యాడ్ చేస్తున్నాను టోటల్ గా ఇవన్నీ మిక్స్ పెడితే ఈ విధంగా వస్తుందనమాట దీంట్లో మనం ఇది కరెక్ట్ గా రావడానికి మనం వాటర్ యాడ్ చేస్తున్నాం వాటర్ యాడ్ చేసాం చూడండి మిక్సీ పట్టేసాం ఈ విధంగా రావాలనమాట మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం గిన్నెలోకి తీసుకొని అది ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో చూపిస్తాను మీకు చూడండి మిక్సీ జార్ లో ఇంకా పిండి ఉంది కదా కొంచెం వాటర్ చూడండి మిక్సీ జార్ లో వాటర్ వేసాం కదా వాటర్ వేసిన మిగిలిన నీళ్ళు ఈ దోసల పిండిలో వేస్తాం దోసల పిండిలో వేసాక మిక్స్ చేశాక ఇవి ఒక 10 నిమిషస్ పక్కన పెట్టుకుందాం ఎందుకంటే రవ్వ నానాలి కదా కొంచెం అందుకనేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ లోకి వెళ్దాం ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నెలో పచ్చిమిర్చి ఉడకబెట్టుకుంటున్నాం కదా అది చూద్దాం ఒకసారి చూడండి మూత ఓపెన్ చేసి పచ్చిమిర్చి ఉడికినయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఉడికితే చూడండి గట్టి పెట్టి నొక్కుతున్నాం కదా పచ్చిమిర్చి లోపలికి నొక్కుతుంది ఆ టైప్ లో మనం దించేసుకోవచ్చు అన్నమాట ఇంకా దీనికి వేరే ప్రాసెస్ ఏమీ లేదు పచ్చిమిర్చి ఉడకడం ఒకటే మనం పొయ్యి మీద పెట్టేది మిగిలినంతా మామూలు మనకి పచ్చిమిర్చి ఉడికిపోయిని కదా ఇప్పుడు మిక్సీ జార్ లో మనం పుత్నాల పప్పు అంటే వేపిన శనగ పప్పు అంటాం కదా డైరెక్ట్ గా వేపిన శనగ పప్పు వేస్తాం ఇది గ్యాస్ పని ఏమీ ఉండదు డైరెక్ట్ గా పచ్చిమిర్చి ఒకటే ఉడకబెడతాం మనం మిగిలిన ప్రాసెస్ అంతా డైరెక్ట్ గా అన్నమాట నెక్స్ట్ కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను జస్ట్ దీనికి ఏమీ కాదు ఒక ఉప్పు పుత్నాల పప్పు ఉడకబెట్టిన పచ్చిమిర్చి అంతే ఆ మూడు ఐటమ్స్ ఉంటే ఈ చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టే చాలా ఈజీ మెథడ్ అన్నమాట మీరు ఇడ్లీలో కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది చూడండి చట్నీ మిక్స్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఇడ్లీలో ట్రై చేసినా బాగుంటుంది దోసలు కొడితే మరీ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇడ్లీ కూడా సేమ్ మనం హోటల్లో తీసుకుంటాం కదా హోటల్లో చట్నీకి మించి ఉంటుందన్నమాట చూడండి ఇలాగా తాలింపు వేసుకున్నాం చట్నీ రెడీ అయిపోయింది కదా ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఇలాగా తాలింపు వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా కూడా వాడుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు దోసల పిండి ప్రిపేర్ చేశాను కదా ఆ దోసల పిండితో దోసలు ఏ విధంగా వేస్తే బాగుంటుందో మీకు చూపిస్తాను చూడండి ముందుగా మనం ఫాన్ మీద ఆయిల్ వేయకూడదు ఆయిల్ వేయకుండా ముందుగా వేసిన తర్వాత దోస వేసాక అప్పుడు ఆయిల్ వేయాలన్నమాట చూడండి దోస వేగిపోయింది ఈ విధంగా అన్నమాట చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో నెక్స్ట్ నేను ఉల్లి దోస చెప్తాను మీకు ఎలా వేయాలో ఫస్ట్ ప్లెయిన్ వేసాను నెక్స్ట్ ఉల్లి దోస అన్నమాట ఇది చెప్పాను కదా ఫస్ట్ ఆయిల్ వేస్తే ఏంటంటే ఈ విధంగా మనకి దోస పర్ఫెక్ట్ గా రాదన్నమాట ముక్క ముక్కల కింద అయిపోతుంది అందుకనేసి ఆయిల్ వేయకుండా ముందుగా పిండి వేసేసాక తర్వాత ఆయిల్ వేసుకోవచ్చు దోస వేసిన తర్వాత ఇదిగో ఉల్లిపాయలు
క్యారెట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను దాంట్లో చూడండి ఉల్లి దోస ఇలాగన్నమాట దాన్ని మళ్ళా టర్న్ చేయకూడదు ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు బయటికి వచ్చేస్తాయి కదా అందుకనేసి ఒకవైపే వేయించుకొని బాగా వేగిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకుందాం ఉల్లిపాయ పీసెస్ బయటికి రాకుండా అన్నమాట చూడండి ఎలా ఫోల్డ్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి దోస పర్ఫెక్ట్గా వచ్చింది దాని మీద ఆనియన్స్ క్యారెట్ పీసెస్ వేసుకున్నాం కదా దాన్ని ఫోల్డింగ్ రెండు విధాలుగా చూపిస్తాను అంటే ఉల్లిపాయలు బయటికి రాకుండా ఒకే ఫోల్డింగ్ ఒకవైపే వేస్తాను అన్నమాట మీకు ఇలా కాకుండా మీకు హోటల్ పద్ధతిలో కావాలంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుందన్నమాట చూసారా మన టేస్టీ టేస్టీ రవ్వ దోశ ఇన్స్టెంట్ చట్నీ చూడండి ఇలా ప్రిపేర్ చేశాను ఓకే మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్